పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడుని వైసీపీ అధిష్టానం నియమించింది. దీనితో సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని మల్లెల రాజేష్ నాయుడు వర్గం ఆందోళనకు దిగింది. మంత్రి విడదల రజని డబ్బులకు అమ్ముడుపోయే రకం అంటూ ఆరోపించింది. ఇక మనోహర్ వద్దు, వైసీపీ ముద్దు అంటూ రాజేష్ వర్గీయులు నినాదాలు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సునీల్, ఏదైతే ఈ చిలకలూరిపేటకు సంబంధించి వైసీపీ ఈ ఎమ్మెల్యే సీటుకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అది మాత్రం చాలా ఉద్రిక్తమైన పరిస్థితుల నేపథ్యంలో జరుగుతూ ఉంది. అక్కడ ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లెల రాజేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతన్ని తొలగించడం జరిగింది. అతని ప్లేస్ లో ఇతను దీనికి సంబంధించి ఎవరైతే మనోహర్ నాయుడు ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ అయితే మాత్రం గుంటూరు కార్పొరేషన్ మేయర్ గా కొనసాగుతున్నారు. అతన్ని చిలకలూరిపేటకు సంబంధించి బాధ్యుడిగా నియమించినటువంటి పరిస్థితుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే నిన్న ఎప్పుడైతే రాజేష్ నాయుడిని తొలగిస్తారని తెలిసిందో అతను తన అనుచరులతో కలిసి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి ఉంది. తనను కాకుండా ఇస్తే, సీట్ అనేది ఇస్తే మాత్రం మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మర్రి ఈయన రాజశేఖర్కి ఇవ్వాలి, మర్రి రాజశేఖర్ కాకుండా మరో వ్యక్తిని కనుక ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టినట్టయితే మాత్రం తాను ఒప్పుకునేది లేదు అని ఆయన అన్నారు. అదేవిధంగా రాజశేఖర్ని కనుక నిలబెట్టినట్టయితే ఆయన తాను పార్టీ ఫండ్ కూడా ఇస్తానని తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఈ విడుదల రజని ఉన్నారో ఆ విడుదల రజని కుట్ర ఫలితంగానే తన సీటు తొలగించారని అతనైతే భావిస్తూ ఉన్నాడు. అదేవిధంగా కూడా అతని కేడర్ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు తనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో తనను తొలగించడాన్ని ఆయన చాలా బాధాకరంగా కూడా వ్యక్తపరిచిన పరిస్థితి నిన్న ఉంది. ఆ తర్వాత ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి తన తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ర్యాలీ చేపట్టాడు. తనకు సంబంధించి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళతో కలిసి పెద్ద ఎత్తున కూడా ర్యాలీ చేశాడు. ర్యాలీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ కాలనీ నుంచి కూడా పార్టీ కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహించేటువంటి క్రమంలో అక్కడ ఏదైతే హైవే ఉంటుందో హైవే దగ్గర నినాదాలు అయితే చేశారు. హైవేకి దగ్గర బళ్ళన్ని కూడా బైక్ ర్యాలీ నిర్వహించిన సందర్భంలో ఆ బైక్ అన్నింటినీ కూడా అక్కడ ఆపివేశారు. ఆపివేసి రజనీకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఎవరైతే కావటి మనోహర్ నాయుడు వస్తున్నాడో కావటి మనోహర్ నాయుడికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. మనోహర్ వద్దు, జగన్ ముద్దు అంటూ కూడా నినాదాలు చేశారు. అదేవిధంగా కూడా మంత్రి విడదల రజనీ డామ్ డామ్ అంటూ కూడా వాళ్ళ ఆవేశాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అప్పటికే అక్కడ చేసిన పోలీసులు వాళ్ళని సర్ది చెప్పడంతో కొంత సద్దుమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే చిలకలూరిపేటలో మాత్రం ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన అంశంలో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. ఒక పక్కన మల్లెల రాజేష్కి సంబంధించిన వర్గం, మరో పక్కన రజనీకి సంబంధించిన వర్గం కూడా ఒకళ్ళకొకళ్ళు కూడా పోటీ పడుతూ కూడా చేసేట పరిస్థితి అయితే కనపడుతుంది. మల్లెల రాజేష్ అయితే మాత్రం తాను కంపల్సరీగా కూడా ఇండిపెండెంట్ గా అయినా కూడా పోటీ చేస్తానని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కేంద్రం